अंदर की शुभोदय निरगति मन शतक सुध पार्ट वन पद्याल मन ने कदा अलागे निन्नटी पद्याल ने द्वारा अलागे निमें शतकम अंटे शतकमें शतकम वद्याल गल ग्रंथम चपा अला शतक वैचू पद्या उ कदा अला प्रती पद्या मकटमने मकट चूड़ने मन अभी ये शतक अभी कविपरचय कवि एवर अने अला इन मन तरवा पार्ट टू पद्याल मैं ना सरना ओपन चेयम्मा पेज नंबर 46 अंदर टेक्स्ट बुक्स ओपन चेसारा शतक सुधा पार्ट टू पेज नंबर 46 तीसर कदा अंदर बुक्स तीसरा ओके इप्पुड चूडंडि अलागे निन्न चेप्पिन पद्यालु मल्ली नेनु ओकसारि चदुवुतानु जाग्रत्तगा चुट्टुवेलु पेट्टि परिशीलिंचंडि परनारी सोदरुडै परधनमुन कास पडक परुल कुहितुडै परुलुदनु बोगड निगडक परुललिगि ननलुमुन तडुपर मुडु सुमति परनारी सोदरुडै परधनमुन कास पडक परुल कुहितुडै परुलुदनु बोगड निगडक परुललिगि ननलुमुन तडुपर मुडु सुमति सुमति बद्दन गारु रचिंचारु कदा अलागे रेंडो पद्यंलोकि वेळ्ळे कोडुकुल पुट्टरडंचु नेत्र विवेकुल जीवन प्राणुलै कोडुकुल पुट्टरे गौरवेंद्रन कनेकुल वारिचे नेगतुल वडिसं मुद्रुलु लेनि आशुकुनकु बाटिल लेने दुर्घतुल चेडुनि मोक्षपदं बपुत्रकुनकु श्रीकाळहस्तीश्वरा श्रीकाळहस्तीश्वर शतकानि एवरु रचिंचारु चेप्पानु दूर्चटि महाकवि दूर्चटि अलागे सेशन 2 चेप्पकु चेसिन मेलु नोकप्पुडैन गानि दानि हर्षिंपरुगा गोप्पलु चेप्पिन अदीनु तप्पेयनि चित्तमंदु तलपुमारि इदि पक्की वेंकट नरसिंह गारु रचिंचिन नरसिंह कवि रचिंचिन कुमारी शतको अर्थम कूड़ पद्या मन निना जी इपड़ पार्ट टू इन मैं चुपोन चूँस नीरम दत्त लोकमी यनामकमु ना नीरमी मुख्यम गंगा महत्यम मोदी रचन चशार
శతాబ్దానికి చెందినవారు. సుభాషిత రత్నావళి శతకాన్ని ఎవరు రచించారమ్మా? ఏనుగు లక్ష్మణుడివి. ఒక్కసారి పండితుని మనం భావం చెప్పుకుందాం. నీరము తత్తలోహమున నిలిచి యనామకమైన సించు. అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా మీరు గమనిస్తున్నారా? పెన్సిల్ దగ్గర పెట్టుకున్నారా? నీరము తప్తలోహమున నిలిచి. నీరము అంటే నీరు. తప్తలోహమున నిలిచి అంటే ఏదైనా లోహంపై పడితే. లోహం అంటే ఎలాంటిది? బాగా కాలిన ఇనుముపై. ఇనుముపై చూడండి, బాగా కాలిన ఇనుము మీద నీరు పడితే ఏం జరుగుతుంది అని యనామకమై నశిస్తుంది. ఎలాంటి రూపం లేకుండా ఆవిరైపోతుంది కదా. ఎప్పుడైనా గమనించారా మీరు? వేడిగా కాలిన లోహం మీద నీటి చుట్టుపడితే ఏమవుతుంది? అది ఆవిరైపోతుంది. అలాగే ఆ నీరమే అంటే ఆ నీరే ముత్యమట్లు నలినీల సంస్థితమైదనర్చు. జాగ్రత్తగా గమనించండి. నలినీదళము అంటే ఏంటి? తామరాకు మీద నీటి పొట్టు పడితే ఎలా కనిపిస్తుంది మనకి? ఎప్పుడైనా గమనించారా మీరు? ఎలా కనిపిస్తుంది? చక్కగా ఆ నీటి బిందు ఎలా ఉంటుంది? సంస్థిత నలినీదళ సంస్థితమైదనర్చు ప్రకాశిస్తుంది. అది దూరం నుంచి అది ముత్యమా అన్నట్టుగా ప్రకాశిస్తూ కనిపిస్తుంటుంది కదా. అలాగే ఆ నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు. శుక్తి ఆ నీరే శుక్తిలోబడి మణిత్వముగాంచు. ఆ నీరే ముత్యపు చిప్పులో పడితే ఎలా కనిపిస్తుందమ్మా? కనిపించడం కాదు, ఎలా? మణిత్వముగాంచు. చక్కగా ముత్యం వలె మారుతుంది. అలాగే సమంచిత ప్రభాన్ని ఆ నీరమ శుక్తిలోబడి మణిత్వముగాంచు. సమంచిత ప్రభన్ పౌరుషవృత్తులు ఇట్లాగిన మధ్యమనంతమ గొలుచు వారికి. ఇప్పుడు చూడండి, ఎవరైనా కానీ అదముడు అంటే ఎవరు? నీచుడు కదా. ఆ నీచుడితో సావాసం చేస్తే ఏం జరుగుతుంది? మనకి ఎలాంటి కీర్తి ప్రతిష్టలు ఉండవు. మనల్ని కూడా ఆ నీచుడితోనే సమానంగా చూస్తారు, అవునా? అలాంటి మూర్ఖపు లక్షణాలే మనకు కూడా వస్తాయి. కాబట్టి ఏం చేయాలి? నీచుడితో సావాసం చేయకూడదు. అలాగే మధ్యముడు అంటే ఇటు మంచివాడుగానే కనిపిస్తాడు, ఇటు చెడు లక్షణాలు కూడా ఉంటాయి. అటు ఇటు కాకుండా మంచివాడు, అటు మంచివాడు, ఇటు చెడ్డవాడు, రెండు లక్షణాలు కూడా కలిగిన వాడిని ఏమంటారు? మధ్యముడు అంటారు. ఎలా అన్నమాట? ఇప్పుడు చూడండి. అలాగే ఉత్తముడితో సావాసం చేస్తే ఏం జరుగుతుంది? అన్నీ కూడా మనకి మంచి లక్షణాలే వస్తాయి. కాబట్టి ఏం చేయాలి? అదముడితో సావాసం చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు నీరు ఈ వేడి ఇనుప లోపం మీద పడితే ఏం జరిగింది? ఆవిరైపోయింది. అలాగే మనకు కూడా ఎలాంటి చిరునామా ఉండదు అన్నమాట. అలాగే తామరాకు మీద పడితే ఎలా కనిపించాయి? ముత్యంలాగా ప్రకాశిస్తూ కనిపించాయి. అంటే ఏంటి? మధ్యముడితో సావాసం చేస్తే అలా ఉంటుందన్నమాట. అలాగే నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు. శుక్తి అంటే ముత్యపు చిప్ప. ఆ ముత్యపు చిప్పులో పడితే ఆ నీరు ఎలా మారింది? ముత్యంలా మారింది కదా. కాబట్టి మంచివాడితో సహవాసం చేస్తే మనం కూడా అలాగే ముత్యంలా ప్రకాశిస్తాం అన్నమాట. అర్థమైందా? ఒక్కసారి మళ్ళీ నేను పద్యాన్ని చదువుతాను, మీరు శ్రద్ధగా నాతో పాటు చదవండి. నీరము తప్తలోహమున నిలిచి యనామకమైన సించు. నా నీరమే ముత్యమట్లు నడినీదళ సంస్థితమైదనర్చు. నా నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు. సమంచిత ప్రభన్ పౌరుషవృత్తులిట్లాదమ మధ్యమనుత్తమ గుచ్చువారికి. చదవాలి కదా. అలాగే మనం అది ఒక పద్యంలోకి వెళ్దాం.
మళ్ళీ మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. వాదంబులాడకెప్పుడు మోదంబుల నిన్ను నీ ఊరి సింహమిక భేదంబు చెయ్యకిన్నడు సాధుల కనుగొన్న సేవ సల్పము తనయ్యా తనయా ప్రభు తనయా శతకంలో ఉందన్నమాట. ప్రభు తనయా శతకాన్ని ఎవరు రచించారు? కౌకుంట్ల నారాయణరావు గారు రచించడం జరిగింది. ఈ కౌకుంట్ల నారాయణరావు గారు కరీంనగర్ జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవారు. ఈయన రచించిన ప్రభు తనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా అలాగే ఆయన ఎక్కడ జన్మించారమ్మా? కౌకుంట్ల నారాయణరావు గారు ఎక్కడ జన్మించారు? కరీంనగర్ జిల్లా కౌకుంట్ల గ్రామంలో జన్మించారు. ఇప్పుడు భాగంలోకి వెళ్ళాం. వాదంబులాడకిప్పుడు, వాదం అంటే ఏంటి? గొడవ పడడం అన్నమాట, కొట్లాట. ఎవరితో కూడా ఇప్పుడు గొడవ పడద్దు, వాదాలు గొడవ పడద్దు, వాదం పెట్టుకోవద్దు. అలాగే మోదంబున నిన్ను నీవు మురిసి గనుమిక, మోదంబున అంటే సంతోషంగా, నిన్ను నీవు మురిసి గనుమిక, నిన్ను నీవు పరిశీలించుకో, నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మ పరిశీలన చేసుకుని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు, ఎవరితో కూడా గొడవ పడకు. భేదంబు చేయకెన్నడు, ఎప్పుడు కూడా భేదభావం అనేది చూపించు. అలాగే సాధులు కనుగొన్న సేవ సల్పము తనయా. సాధులు అంటే ఎవరు? మంచివారు. ఆ మంచివారికి ఎప్పుడు కూడా సేవ చెయ్యి, అది నీకు మంచిది అని ఎవరు చెప్పారు మనకి? కౌకుంట్ల నారాయణరావు గారు తన పద్యం ద్వారా మనకి చెప్పారు అన్నమాట. ఇది విని బాబు ఒక్కసారి మాట నేను చదువుతాను. వాదంబులాడకిప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసి కణిక భేదం రెండు సార్లు రాయండి. ఇదే నేను ఇచ్చే ఈరోజు హోంవర్క్. థ్యాంక్ యూ.